హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుస్మాస్ కిచెన్ ఏం కూరబ్బా కుండలో కుతుకుతా ఉడుకుతా ఉంది ఏం కూర అని ఆలోచిస్తున్నారా ఏమీ లేదండి ఇది తెలంగాణ స్టైల్లో చేసినటువంటి కొర్రమట్టల పులుసు అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మరి చాలామందికి చేపల కూర ఇష్టపడతారు కానీ అమ్మో అది చేయటం కష్టము కూరటం కష్టము అనుకుంటారండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ముఖ్యంగా బ్యాచిలర్స్ కానీ కొత్తగా వంటలు చేసేవాళ్ళు కానీ మరి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏమీ లేదండి ఫస్ట్ ఈ మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను చేపలు చూశారు కదా చక్క ఉప్పేసి పసుపు క్లీన్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు దాన్ని మిక్సింగ్ బౌల్ వేసుకోవాలి ఒక అర కేజీ ఉంటాయండి ఈ కొర్రమైన పిల్లలు ఇప్పుడు దీంట్లోకి మన సరిపడా కారం వేసేసుకుందాం చేపల కూరకి మాంసం కూరకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే రుచిగా ఉంటుంది అందుకని కారం వేసేసాను ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి ఆ తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను అండి రుచికి తగ్గ సాల్ట్ నేను రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను ఆ తర్వాత మసాలా పసుపు వేసేసానండి మసాలా పసుపు లేని వాళ్ళు మామూలు పసుపు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అంతా కూడా కలిసేటట్టు చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట చాలా రుచిగా ఉంటుందండి ఈ చిన్న చేపల పులుసు అందులో కొర్రమైన పిల్లలు కదండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చేపలని ముక్కలు కొయ్యకుండా ఇలాగే ఉంచేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసుకున్నాండి అండి దాని మీద ఈ మట్టి పాత్ర పెట్టేసుకున్నాం అనమాట కుండ దాంట్లో కొద్దిగా సరిపడా ఆయిల్ వేసుకున్న ఆయిల్ వేడెక్కింది దాంట్లోకి తాలిపులోకి కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కొద్దిగా వెల్లుల్లిపాయలు చిదగొట్టి వేసేసుకోవాలి ఆ తర్వాత వేగుతుండగా మనం కట్ చేసి ఉంచుకునేటువంటి ఉల్లిపాయల్ని ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను అన్నమాట ఆ ఉల్లిపాయలన్నీ బాగా వేగాయి కదండి ఇప్పుడు ఒక టమాటా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఆ టమాటాను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుందాము మూత తీసి చూద్దామండి చూడండి చక్క టమాటా అంతా కూడా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం ముందే కల్పించుకునేటువంటి ఈ చేపల్ని వేసేద్దామండి చెక్క అంత పైకి కింద అనుకుంటే ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనిద్దామండి మళ్ళీ మూత తీస్తున్నాను చూడండి పైకి కొద్దిగా ఆయిల్ అలాగా వస్తుంది కదా మనం ముక్కలు చిదుపుకోకుండా ఉండాలంటే ఇంకా గంట పెట్టుకోకుండా స్పూన్లో పెట్టకూడదండి ఇలా పైకి ఎగరేసుకోవాలి ఇప్పుడు నేను చింతపండు నానబెట్టుకుని ఆ చింతపండు పులుసు దీంట్లో వేసుకున్నాండి ఆ క్లిప్ మిస్ అయింది వేసేది చూడండి కొంచెం వాటర్ కూడా వేసేసుకుంటున్నాను అందులోకి ఇప్పుడు మూత పెట్టుకుని చక్కగా చేపల పులుసుని ఉడకనివ్వాలి ఓ పది నిమిషాలు ఉడికిందండి చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను కదా చేపల పులుసు గుమ్మగుమలాడిపోతే మంచి ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నానండి తర్వాత కొద్దిగా గరం మసాలా కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు చక్కగా అంతా కలిసేటట్టు ఈ విధంగా మనం మట్టి కుండని తిప్పుకోవాలన్నమాట గరిట పెట్టకండి చేపలు ఒకసారి ఇరుగుతూ ఉంటాయన్నమాట ఇప్పుడు అంతేండి ఒక నిమిషం సేపు మూత పెట్టాము అంతే ఇంకా మూత తీసేద్దామండి ఇప్పుడు దీంట్లో చూడండి స్వచ్ఛమైన ఫ్రెష్ కొత్తిమీర వేసిన ఎక్కడిదో కాదండి మా ఇంట్లో పెరిగిన కొత్తిమీర అనమాట మట్టి పిల్లల పులుసు రెడీ అయిపోయింది ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను మరి పిల్లలు మరి చూసారు కదా నేను చేసినటువంటి ఈ చేపల పులుసు ఎలా చేయాలో నేర్చుకున్నారా మరి మరి అలా అయితే ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ కూడా చూడండి ఎలా వచ్చిందో మరి మర్చిపోకుండా నా కామెంట్ పెడతారు కదా మర్చిపోకండి తప్పకుండా నా కామెంట్ పెట్టాలి అంతే కాదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరు కూడా రిలేటివ్స్కి వాళ్ళకి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక సరికొత్త వీడియోతో ఇలా మీకు రాని వంటలు కూడా నేను చూపిస్తూ ఉంటా మరి చూసి నేర్చేసుకోండి ಮರೋಕಸ ಕೊಡಿಯೋ ಮಲ್ಲಿ ಕರುದ್